हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू अत्तम्मा किचन। ईरोजु नेनु चूपिंचबोये रेसीपी श्रीकृष्णुनिकि एंतो इष्टमैन नैवेद्यमंडि कायम अन्नमाट। दीनि ए विधंगा एला तयारु चेसुकुंटारो చూపిస్తాను। చాలా మందికి తెలుసండి కాయం అంటే ఏంటో, కొందరికి తెలియని వాళ్ళకి గురించి అని నేను వీడియో చేశాను అన్నమాట। 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాలు తీసుకున్నానండి। ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఇవి వేయించుకోవాల్సిన అవసరం లేదు, పచ్చివే। 1/4 టీ స్పూన్ ఓమా। మనం కాయం వచ్చేసి మన ఇంట్లో స్ట్రెంత్ ని బట్టి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఊరికేనే అలా తినడానికి అండి కాయం వచ్చేసి। ఇప్పుడు చూడండి, నేను చూపిస్తుంది సొంటి అండి, సొంటి అందరికీ తెలిసిందే। ఒక 2 ఇంచుల సొంటి తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి। తర్వాత రుచికి తగ్గట్టుగా షుగర్ అంటే నేను 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని మిక్సీ జార్ లో పొడి పొడిగా పట్టుకోవాలన్నమాట। ఇందులో వాటర్ కూడా యాడ్ చేయకూడదు। చూడండి, ఇలా పొడి పొడిగా పట్టుకొని మనం దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలన్నమాట। శ్రీకృష్ణునికి మాత్రమే ఎక్కుతుందండి ఈ నైవేద్యం వచ్చేసి కాయము। బౌల్ తీసుకొని అందులో బౌల్ లో వేసుకొని ఇప్పుడు మనం దేవుడికి ఊరికే అలా పరమాన్నం ఇష్టం వచ్చిన నైవేద్యాలు వండుకొని దాంతో పాటు ఈ కాయం కూడా పెడతారన్నమాట నైవేద్యంగా। మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే శ్రీకృష్ణునికి నైవేద్యం పెడతాము, పెరుగన్నము పులిహోర కాయం చూర్ణం చేసి పెడతామన్నమాట। కాయం వచ్చేసి మనము పూజ అవ్వగానే అన్నం తినే ముందు లేదా అన్నం తిన్న తర్వాత కూడా తీసుకోవచ్చండి। ఇంట్లో 1/1 టీ స్పూన్ తీసుకుంటాం మేము, చాలా టేస్టీగా ఉంటుంది। ఇది శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యం అటండి, తెలుసుకున్న ప్రకారం మాత్రం చాలా చాలా ఇష్టంగా తినే నైవేద్యం అంట వెన్నతో పాటు।